ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు హెవెన్ టీవీ తెలుగు న్యూస్ ఈ గౌరవాలకు వెళితే మంత్రి గంగుల కమలాకర్ పై మాజీ మంత్రి ఈటెల తీవ్ర పదాజలంతో విరుచుకుపడ్డారు హుజూరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలని గంగులను హెచ్చరించారు కరీంనగర్ సంపదను విధ్వంసం చేశావని జిల్లాను వందలగడ్డగా మార్చావని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రిగా ఉన్న తర్వాత సభ్యత సంస్కారం ఉండాలన్నారు హుజూరాబాద్ ప్రజలను వేధిస్తున్నావంటూ ఈటెల ఫైర్ అయ్యారు హుజూరాబాద్ ప్రజలను వారి ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని అన్నారు వేలాదిగా తల్లిపోయి ఉద్యమాన్ని కాపాడుకున్న కడుపులో పెట్టుకున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గ గొప్పతనం ఏంటంటే జెండాలు ఉన్నప్పటికీ పార్టీలు ఉన్నప్పటికీ కూడా కక్షలకి విద్వేషాలకి తావులేని నియోజకవర్గం నేను అడుగుతా ఉన్నా ఇవాళ మా దగ్గరికి ఎవరైతే ఇన్ఛార్జీలుగా వస్తున్నారో ఒక్క నాడైనా మా ప్రజలకు ఏమైనా ఆపదలో సంపదలో ఆదుకున్న వాళ్ళ మీరు ఒక్క నాడైనా ఒక సర్పంచ్ గెలుపులోనో ఒక ఎంపీటీసీ గెలుపులోనో ఓ జెడ్పీటీసీ ఎంపీపీ గెలుపులోనో మీరైనా సాయం చేసిన వాళ్ళ గెలుపులో తోడ్పాటు అందించిన వాళ్ళ అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇవాళ మీరు వచ్చి గొర్రెల మందల మీద తోడేలు పడేట్టుగా నీకు స్కూల్ ఉంది నువ్వు నాకు సహకరించకపోతే నీ స్కూల్ బంద్ చేస్తా మూసేస్తా నీ కాంట్రాక్ట్ ఉన్నాయి నీ బిల్లులు రావు కేపీహెచ్బి కాలనీ గోకుల్ ఫ్లాట్ చౌరస్తాలో విస్తృతంగా పర్యటించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కాలనీలోని ఎంఆర్ఓ కార్యాలయం నుంచి రోడ్ నెంబర్ 1 వరకు నడుచుకుంటూ లాక్డౌన్ పరిస్థితులను దుకాణ సముదాయాలను పరిశీలించారు అనంతరం గోకుల్ ఫ్లాట్స్ వద్ద స్వయంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు తగిన ధృవపత్రాలు హెల్మెట్ లేని వారికి భారీగా జరిమానా విధించారు ప్రజల అందరి సహకారంతో కరోనాను నియంత్రించవచ్చన్నారు ప్రజలు ఎవరూ అనవసరంగా రహదారులపైకి వచ్చి ఇబ్బందులకు గురి కావద్దని సజ్జనార్ హెచ్చరించారు ఈపీఎస్బి ఏరియాలో నేను మన డిసిపి ట్రాఫిక్ మన అడిషనల్ డిసిపి సిఆర్ మాణిక్రాజు ఏసీపీ కుప్పం పల్లి సురేందర్ డిపిఎస్బి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఆఫీసర్స్ అందరూ కలిసి ఇక్కడ ఉదయం నుంచి తిరగడం జరిగింది పర్యటన చేయడం జరిగింది ఉదయం ఎట్లా మనం వెసులుబాట్ల సమయంలో ఎట్లా ప్రజలు ఎట్లా తిరుగుతున్నారు మాస్క్ వేసుకుంటున్నారు లేదా మీరు పని చేసుకుని ఇంటికి వెళ్ళాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను ఇక్కడ లాస్ట్ 5 డేస్ నుంచి మీరు అందరూ బాగా సహకరించారు వచ్చే 5 రోజులు ఇంకా లాక్డౌన్ ఉంది సో ముఖ్యంగా ఈ ఒక 5 రోజులు మీరు అందరూ బాగా సహకరించాలి ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో కేసెస్ కూడా తక్కువ ముఖం పట్టింది సో ఈ సహకారం వల్లనే తక్కువ ముఖం పట్టింది ఇంకా మనం అందరూ కూడా కలిసి మనము ఈ లాక్డౌన్ని సక్సెస్ఫుల్ అమలు చేస్తే డెఫినెట్లీ మనం కరోనా పైన విజయం సాధించవచ్చు భారత్ లో తయారవుతున్న కోవాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్లతో పాటుగా తాజాగా మూడో వ్యాక్సిన్ స్పుత్నిక్ వచ్చింది అపోలో రెడీస్ ల్యాబ్ కలిసి స్పుత్నిక్ ట్రయల్ రన్ ని ప్రారంభించినట్లు నిర్వాహకులు హరిప్రసాద్ వెల్లడించారు సార్ రెండు నిమిషాలు సార్ ఇవాళ దేశం చాలా ముఖ్యమైన రోజు ఆల్రెడీ వ్యాక్సిన్ ఈ డిమాండ్ సప్లై గ్యాప్ ఎక్కువ బాగా ఎక్కువ ఉంది అవసరం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు సప్లై తక్కువ ఉంది ఇప్పుడు స్పుత్నిక్ వ్యాక్సిన్ రావడంతో ఈ డిమాండ్ సప్లై గ్యాప్ తగ్గే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ఈ స్పుత్నిక్ మిగతా వ్యాక్సిన్ కొన్ని తేడాలు ఉన్నాయి తేడాలతో ఇండియాలో ఏ రకంగా సాఫీగా సరఫరా చేయగలుగుతాం అనేది ఈ పైలట్ రన్లో రన్ చేసి ఈ పైలట్ రన్లో అతి సక్రమంగా జరిగేటట్టు అప్పుడు కమర్షియల్ రన్లోకి వెళ్తాము ఇది మొదట హైదరాబాద్ అప్పుడు జూబ్లీతో మొదలుపెట్టి తర్వాత వైజాగ్ అపోలో తర్వాత మిగతా స్టేషన్లో మిగతా 10 సిటీస్ అపోలో హాస్పిటల్స్లో ఈ పైలట్ రన్ మొదలుపెడుతున్నాము ఈ ఒకసారి పైలట్ రన్ అయిపోగానే కమర్షియలైజ్ అవ్వగానే అన్ని అపోలో హాస్పిటల్స్ స్పుత్నిక్ వ్యాక్సిన్ అవైలబుల్గా
కరోనా కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చేద్దాయని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు బూక్యా వీరభద్రం విమర్శించారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వారు పరిశీలించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టుల కోసం వచ్చిన ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కరోనా బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, పిహెచ్సికి మరో ఇద్దరు డాక్టర్లు సిబ్బందిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తాళ్లపల్లి కృష్ణ పాల్గొన్నారు. ఈరోజు కొంజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాము. ఇక్కడ పరీక్షలు జరుగుతుంటాయి. వందల సంఖ్యలో ఆ లక్షణాలతోటి ఇక్కడికి వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చాలా లిమిటెడ్గా ప్రభుత్వం ఇప్పుడు 40 మందికి పరీక్షలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు నుంచి 100 మంది పెంచారు. కానీ ఇక్కడ వందల సంఖ్యలో వస్తున్నారు. అది ప్రభుత్వం దీన్ని లిమిటేషన్ కాకుండా అందరికీ పరీక్షలు నిర్వహించే విధంగా చేస్తే వాళ్ళకి ఆందోళన తగ్గుద్ది, అనుమానం తగ్గుతుంది. పరీక్షలు చేయకపోవటం వల్ల వీళ్ళంతా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉండటం వల్ల కూడా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చేటువంటి పరిస్థితి, ఆ ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఈ లిమిటేషన్ కాకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయడం అనేది చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే వ్యాక్సిన్ కూడా పడుతుంది. వ్యాక్సిన్ బంద్ చేశారు. మొదటి దఫా వాళ్ళకి కాస్త అవకాశం ఇవ్వటం లేదు. 18 సంవత్సరాలు దాటినందరూ కూడా ఇస్తామని చెప్పన్నారు. 45 పైన వాళ్ళు కూడా వేసే అవకాశం లేకుండా పోయింది. ఈ వ్యాక్సిన్ల కొరత నివారించాలని చెప్పేసి అట్లాగే మండల కేంద్రంలో ఒక ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అన్ని గ్రామాల్లో కరోనా వ్యాపిస్తూ ఉంది కాబట్టి ప్రతి మండల కేంద్రంలో ఒక ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఆ సెంటర్లో సిబ్బందిని కూడా నియమించి పర్యవేక్షణ ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కొంజర్ల ఈ పిహెచ్సిలో ఒక్క డాక్టరే మాత్రమే ఉన్నాడు. తగిన సిబ్బంది కూడా తప్పునే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ మరొక ఇద్దరు డాక్టర్ని అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. 24 గంటలు కరోనా ఉండాలని చెప్పంటే 24 గంటల వైద్యం అందుబాటులో ఉండాలంటే 3 డాక్టర్లు ఉండాల్సిన అవసరం ఉంది. అట్లాగే తగిన విధంగా సిబ్బంది కూడా 3 రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. అట్లా ఉంటే తప్ప ఈ కరోనాను ఎదుర్కోవడం సాధ్యం కాదు. ప్రభుత్వం అంటేనే ఇది పరిస్థితులను డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఇక్కడ ప్రజలు వచ్చి కూర్చుంటే వీళ్ళు గంటలు నిలబడుతున్నప్పుడు కూడా వీళ్ళు కనీసం ఎక్కడ కూర్చోవడానికి కూడా అవకాశం లేదు. కూర్చునే తిరుపతికి చెందిన నవజీవన ట్రస్ట్ సహకారంతో 25 మంది వితంతువులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. విజయనగరం పట్టణంలో 25 మంది వితంతువులకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, బియ్యం, నూనె, కారం, కందిపప్పు, పేస్టు, సబ్బులు మొదలగు 9 రకాల వస్తువులను బ్రాంచ్ మేనేజర్ ఎస్ వెంకటరమణ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడలో అంకురాం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. గజపతి నగరం ఆసుపత్రిలో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న తెలుగు దుర్గారావు తన అంకురాం స్వచ్ఛంద సంస్థ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో మెంటాడ పేదలకు కూరగాయలను, బిస్కెట్లు, మాస్కులు నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచే రేగాడి రాంబాబు, ఆండ్రా హెచ్ఆర్ విజయ్ కుమార్, ఎం అప్పన్న, గజపతి నగరం ఆసుపత్రి సిబ్బంది ఎల్టీ శంకర్, ఐసీటీ రామారావు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పేదలకు ఈ యొక్క కాయగూరలు, మాస్కులు, తద్వారా శానిటైజర్స్ ఇలాంటివి పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా అనేక మంది నాలాగా ఈ కరోనా సమయంలో కొంతమందికి కూడా ఉన్నవారు కూడా తోటివాడికి సహాయపడతారని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. నాలాగా మరి తాము మంచి కృషితో ఆయన మా గ్రామానికి మంచి కార్యక్రమాన్ని ఇదే విధంగా ఈ కరోనా టైంలో పేద వృద్ధులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ టైంలో ఆదుకొని ఈ కార్యక్రమం మంచిగా చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు మా గ్రామం తరపు నుంచి నేను తెలియజేసుకుంటున్నాను. అంటే ఇలాంటి కష్టకాలము మనిషికి మనిషి చేత మాధవ సేవ, మానవ సేవ అనే దృక్పథంతో ప్రతి మనిషి ఆకలితో అలమటించుకుంటా తనంత సాయం ఏదో పాలల్లో నీళ్ళు అనే సమయం అన్నట్టుగా ఒక పూటకైనా ఆ మనిషికి తోడ్పడాలనే దృక్పథంతో ఆయన ఈ సేవా సంస్థ ద్వారా ఆయన యొక్క ఉత్తేజాన్ని, ఆయన యొక్క ఆహ్లాదాన్ని, ఆక్రందనను కూడా అర్థం చేసుకుని ప్రజల యొక్క అతను ఈ సహాయ
నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం క్రాస్ రోడ్లో కర్ఫ్యూ సమయంలో రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న యువతను గుర్తించి వారికి అపరాధ రుసుం విధించారు. వెంకటగిరి మహిళా ఎస్ఐ అనుష అనవసరంగా రోడ్ల మీదకు రావద్దని ఆమె హెచ్చరించారు. మాస్క్ ధరించని వారికి 100 రూపాయలు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, సచివాలయ మహిళా కానిస్టేబుల్ పాల్గొన్నారు. అనంతపురం జిల్లా వరవకొండ నియోజకవర్గంలో కూడేరు మండలంలో ఇప్పేరు గ్రామంలో శ్రీనివాసులు మాస్కులు పంపిణీ చేశారు. ప్రజలందరూ కరోనా బారిన పడకుండా ఉండాలనే సేవా దృక్పథంతో మాస్కులు పంపిణీ చేసినట్లు చెప్పారు. గ్రామంలో అందరూ మాస్కులు ధరించి మహమ్మారిని తరిమి కొట్టాలని కోరారు. విశాఖ జిల్లా వీమాడుగులలో 50 పడకల కోవిడ్ కేర్ సెంటర్ను బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు ప్రభుత్వ మాడుగుల శాసనసభ్యులు బూడి ముత్యాల నాయుడు. కరోనాని తరిమి కొట్టేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుందని ఆయన వివరించారు. ప్రజలు ఎవరూ భయపడకుండా కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ డాక్టర్ సలహాలు తీసుకోవాలని ఎమ్మెల్యే బూడి సూచించారు. మండల వైసీపీ నాయకులు, సర్పంచ్లు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేయమండం, దానికి తగినంత సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయమని చెప్పి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చిన ప్రకారంగానే ఈరోజు మాడుగుల నియోజకవర్గం సంబంధించి మాడుగుల హెడ్ క్వార్టర్స్లో గత సంవత్సరం కూడా ఇదే ప్రదేశంలో క్వారంటైన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ సంవత్సరం కూడా ఇచ్చటనే అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయడమే కాకుండా వైరస్ విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో ముందుగానే దీన్ని పసిగట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కావాల్సినటువంటి ఆక్సిజన్ కానీ, కావాల్సినటువంటి వైద్య సదుపాయాన్ని కానీ, కావాల్సినటువంటి ఆక్సిజన్ బెడ్లు కానీ, వెంటిలేటర్ బెడ్స్ కానీ అన్నింటిని కూడా ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా మరి పార్టీ పరంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ఇతరత్ర ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు వెళ్ళి వాటిని పరిశీలన చేసి కావాల్సినటువంటి సహాయ సహకారాలని అందిస్తున్నప్పటికీ కూడా ఒక దుష్ట ఆలోచనతోని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివారం నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ దాతృత్వం చూపారు. కరోనా సోకి ఆక్సిజన్ అందక ఎవరూ మరణించకూడదనే సదుద్దేశంతో 3 ఆక్సిజన్ సిలిండర్లను ముమ్మిడివారం నగర పంచాయతీ టీడీపీ 19వ వార్డ్ కౌన్సిలర్ కడలి సౌజన్య నాగు ఆయన స్వయంగా సమకూర్చారు. వాటిని ముమ్మిడివారం టీడీపీ నాయకులకు ఆక్సిజన్ సిలిండర్లను అందించారు. అవి టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ముమ్మిడివారం నియోజకవర్గ టీడీపీ నాయకులు చెల్లి అశోక్, తాడి నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముమ్మిడివారంలో కరోనా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరి ఇవాళ ఈ సిలిండర్లు ఒక్కటి వచ్చి 8.5 కేజీలు సిలిండర్లు దాదాపు ప్రతి పేషెంట్కి ఒక 20 గంటల్లో ఉపయోగపడేలా, ఎందుకంటే ఈరోజు పరిస్థితి చూస్తుంటే బెడ్ల కోసం ఒక బెడ్ ఖాళీ అవుతుంటే 10 మంది పేషెంట్లు లైన్లో ఉండే పరిస్థితుల్లో ఎంత ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మనం ఫోన్ చేస్తున్న ఒక రోజు పడుతుందండి, 2 రోజులు పడుతుందండి బెడ్లు కష్టపడి అనే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి మరి ఈలోపు ఇంటి దగ్గర ఈ సిలిండర్లు పెట్టుకుని ప్రస్తుతానికి ఆ బెడ్ దొరికే వరకు కూడా పేషెంట్లకి చాలా ఉపకారంగా ఉంటుంది. ఎందుకంటే 15 నుంచి 20 గంటలు ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా
మరి ఖరీద్ హాస్పిటల్ టేబుల్ ఉండవారు నియోజకవర్గాల నియోజకవర్గంలో కూడా మనకు ఒక 30 బెడ్ల హాస్పిటల్ ఉంది ఇక్కడ గవర్నమెంట్ ఒక 2 బెడ్ల అటువంటి కనీసం ఒక 50 బెడ్లకి చేసి ఏదో ఒక క్వాలిటీ సర్టిఫికెట్ కూడా విజయనగరం జిల్లా ఎస్కోటలో గాంధీజీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహం పాదాలను విరగొట్టారు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు స్థానికులకు నచ్చచెప్పిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు इवी पड़पे शांति रंगल कटी सुप्रमी नईट पगल नई दाटन का बाबू सदी सर बाबू दर्शन चुस्कानी चेस्ट बाबू इंकोसारी इला मिस्टेक्स जरक इंकड़े मे टिकेट्स रंगारे जिला चेवेल्ला मंडल में गोल्लपल्ली ग्राम पंचायती शिवारलो कुमेरा ग्रामानिकि चेंदिन कुंकुर्ति नरसिंहलु गोंतु कोसी हतमार्चारु घटना स्थलानिकि चेवेल्ला पोलीसुलु चेरुकुनि सीआई विजय भास्कर रेड्डी आध्वर्यंलो केसु नमोदु चेसुकुनि दर्याप्तु चेस्तुन्नारु खम्मम जिला कोनिजर्ल मंडलम तनिकेळ्ल ग्राम समीपंलोनी हेचपी पेट्रोल बंक एदुरुगा अंबुलेंस वाहनं ढीकोनी बाइक पै वेळ्तुन्न व्यक्ति मृति चेंदाडु तनिकेळ्ल ग्रामानिकि चेंदिन पति तिरुपतिराव बाइक पै कोनिजर्लकु वस्तुंडगा वैरा नुंडि खम्मम वैपु वेळ्तुन्न अंबुलेंस वाहनं टैर् पगिलि अदुपु तप्पि बाइक नु ढीकोट्टिंदि ई प्रमादंलो रामारावुकु तीव्र गायालै अपस्मारक स्थितिलो उंडडंतो स्थानिकुलु खम्मम आसुपत्रिकि तरलिस्तुंडगा मार्गं मध्यंलो मृति चेंदाडु कोनिजर्ल पोलीसुलु संघटना स्थलान्नि संदर्शिंचि केसु नमोदु चेशारु खम्मम जिला तल्लाड मंडलम गोल्लगूडेम ग्राम पंचायती परिधिलो कृष्णापुरम ग्राम समीपंलोनी पंट पोलालो विद्युत लाइन्लु तगिली मूडु गेदलु मृति चेंदायी विद्युत शाख अधिकारुल निर्लक्ष्यंतो व्यवसाय भूमुल्लो वेसिन विद्युत लाइन्लु ट्रांस्फार्मर्लु भूमिकि दग्गरलो वेयडंतो मूगजीवालु प्रमादानिकि गुरै चनिपोतुन्नायनि स्थानिक रैतुलु आवेदन व्यक्तं चेशारु विद्युत लाइन्ल समस्यपै विद्युत శేక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో 3 లక్షల రూపాయల విలువైన గేదెల మృతి చెందాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు డీబీ కాడ అయితే మాది ఇప్పుడు 60 70 ఏళ్లు చేసిద్ది మాది మా తొలుసూరు పడ్డ 4 నెలలు సూడి 3 రోజులు అయిన రాగా 4వ రోజు చనిపోయింది మేము పోయి చూసిను మాకు ఏదైనా న్యాయం చేయండి మేము అంతా దాని మీద ఆధారపడి ఉన్నాము మా మేము లేని వాళ్ళము మా ఆయనకు పచ్చివాతం వచ్చింది అంతా దాని మీద ఆయన చూసుకుంటున్న గేదని आये गेद को बोई आये चूसकने पन ले आये बाधपड़ता कृष्णापुर ट्रांसफार कल करे षाकटी गेद चलो इमीडियट डिपार्टेंट नष्टरहार इवाल ट्रांसफार कल गेद चलो ट्रांसफारा पैकी लेपी इगन अला नष्ट जरक चूड़ी डिपार्टेंट కేరళ కర్ణాటక మహారాష్ట్రపై విరుచుకుపడిన తౌతే తుఫాన్ గుజరాత్ వద్ద తీరం దాటింది ఈ బీకర తుఫాన్ 14 మందిని బలి తీసుకుంది భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో వేర్వేరు ఘటనల్లో 6 చనిపోయారు రెండు పడవలు నీటమునగడంతో ముగ్గురు
నావికులు గల్లంతయ్యారు. అలాగే కర్ణాటకలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అరేబియా సముద్రంలో నిలిచి ఉన్న 2 నౌకలు లంగర్లు తెగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సహాయక సిబ్బంది వాటిలో ఉన్న 410 మందిని రక్షించారు. తుఫాను ముంబై సమీపానికి వచ్చినప్పుడు గంటకు 114 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. మహారాష్ట్ర, గుజరాత్, గోవా ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ తుఫానుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. తుఫాను ప్రభావానికి గురైన గుజరాత్ను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముంబైలో భారీ వర్షాల కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్లో అత్యవసరంగా పలు విమానాలు ల్యాండింగ్ అయ్యాయి. తౌతే తుఫాన్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ముంబై విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో బ్యాంకాక్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఏషియా విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్లో ల్యాండ్ అయింది. उत्तराखंड बद्रीनाथ आलय तलुपुलु तेरुचुकुनाय. मंगलवारं उदयं 4:15 गंटलकु ब्रह्म मुहूर्त समयंलो पूजारुलु तलुपुलु तेरवगा अंतकुमुंदु सांप्रदाय पूजलु चेशारु धर्माधिकारुलु. देवस्थानं बोर्ड अधिकारुलु उद्योगुलु कार्यक्रमानिकि हाजरयारु. कोविड मार्गदर्शकाल मेरकु पांड्युकेश्वर नुंचि उत्सव डोली तीसुकोच्चारु. आलयं तलुपु तेरिचिन संदर्भंगा सुमारु 20 क्विंटाल पुव्वुलतो अलंकरिंचगा विद्युत दीपाल वेलुगुल्लो आलयं कांतुलु निलिंदि. बद्रीनाथ धाम द्वारा पूजारी रावल ईश्वर प्रसाद नंबूत्री धर्माधिकारी भुवन उनियाल अदरपु धर्माधिकारी राधाकृष्ण तप्लियाल सत्यप्रसाद बत्नितो पाटु हरीश डिम्री पूजारी गण हाजरयारु. ఇవి బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. ఈ బుల్టిన్ ను మీకు